హాయ్ గాయ్స్, ఇండియన్ మోస్ట్ అవేటెడ్ ఫిలిం పుష్ప 2 ఎలా ఉంది అనేది మన రివ్యూలో మాట్లాడదాం. అల్లు అర్జున్ పర్ఫార్మెన్సు, సుకుమార్ డైరెక్షన్, రష్మిక పర్ఫార్మెన్సు, డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఎలా ఉంది అనేది పర్ఫెక్ట్ రివ్యూలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పుష్ప 2 పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? పాజిటివ్ మాట్లాడితే అల్లు అర్జున్ పర్ఫార్మెన్సు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. బిగినింగ్లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ షాట్ ఉంటుంది, జఫాన్లో ఉంటుంది. సుకుమార్ మాత్రం హైలైట్ టేకింగ్తో బ్రహ్మాండంగా తీసిండు. అక్కడ పడ్డ బీజిఎం మాత్రం దేవిశ్రీ ప్రసాద్ నెక్స్ట్ రేంజ్ లేపాడు. ఆ ఇంట్రడక్షన్ షాట్ రాజమౌళి చెప్పిండు గతంలోనే, దేవిశ్రీ నువ్వు బీజిఎం ఎంత కొడితే ఆ షాట్ అంత ఎలివేట్ అవుతుంది. ఆ రేంజ్లోనే ఎక్కడ తగ్గకుండా బీజిఎం కూడా సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇక పాజిటివ్ ఇంకో విషయం మాట్లాడితే, అల్లు అర్జున్ షారీ కట్టుకొని అమ్మవారి దగ్గర తాండవం, రుద్ర తాండవం, ఆ డ్యాన్స్ మాత్రం పూనకాలు తెప్పిస్తుంది, సాలిడ్గా ఉంటుంది ఆ డ్యాన్స్ మాత్రం. ఇంకోసారి లాస్ట్లో ఫైట్లో అయితే అమ్మవారి దగ్గర ఫైట్ షారీ కట్టుకొని చేస్తే సినిమా మొత్తం హైలైట్ అని చెప్పాలి. క్లాస్ థియేటర్లో ఒక్కడు కూర్చుంటలేడు. ఆ ఫైటు అల్లు అర్జున్కు రెండు చేతులు రెండు కాళ్ళు కట్టేసినా కానీ ఆ ఫైట్ చూస్తే ఇంకా ఒక్కొక్కరికి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ రేంజ్లో ఫైట్ మాస్టర్ కంపోజ్ చేసిండు. సుకుమార్ కూడా అంత బ్రహ్మాండంగా అంత టెరిఫిక్గా తీసిండు. ఇంకా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే నెవర్ బిఫోర్ కెరీర్ అనే రేంజ్లో. ఆ ఒక్క ఫైట్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే సినిమాను నెక్స్ట్ రేంజ్లో నిలబెడుతుంది. ఇంకా ఫైనల్ అయితే సెంటిమెంట్, మొదటి భాగంలో ఇంటి పేరు కోసం అల్లు అర్జున్ ఎంత కష్టపడతాడు, తన అన్న దగ్గర ఎన్ని అవమానాలు పడతాడు, నువ్వు ఉత్త పుష్పరాజే ఇంటి పేరు నీకు రాదు అనేటట్టు ఫైనల్లో ఆ సెంటిమెంట్, ఇంటి పేరు తన అన్ననే పిలిచి తన ఇంటి పేరు ఇచ్చి నా తమ్ముడు అని చెప్పుకునేటట్టు అక్కడ సెంటిమెంట్ అయితే సాలిడ్ ఇంపాక్ట్ ఇస్తుంది. క్లైమాక్స్లో సుకుమార్ తీసుకున్న నిర్ణయం మాత్రం సాలిడ్గా అనిపిస్తుంది. ఇది కదా సినిమా అంటే, ఓన్లీ ఫైటే కాదు కుటుంబ విలువల గురించి కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పిండు. ఇంకో విషయం పాజిటివ్ తీసుకుంటే, ఎవడైనా కానీ భార్య మాట ఎందుకు వినాలి? ఒక్కసారి భార్య మాట వింటే ప్రపంచానికి ఎలా ఉంటుందో తెలియజేస్తాడు. అదే భార్య మాట కోసం సీఎంనే మార్చే సీన్. కొన్ని సీన్స్ అయితే హైలైట్ సాలిడ్గా ఉంటాయి. మెయిన్ ముఖ్యంగా పుష్పరాజు శ్రీవల్లి కెమిస్ట్రీ మాత్రం నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్గా వాళ్ళైతే జీవించేశారు. అంత సాలిడ్ మనకు చూస్తుంటే ఒక కన్నుల పండుగగా, నిజమైన భార్య భర్తలు ఇలా ఉంటే బాగుండనేమో, వాళ్ళ కెమిస్ట్రీ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. పాజిటివ్నెస్ అయితే వీళ్ళిద్దరిది మాత్రం సాలిడ్, మనకు చూస్తుంటే కన్నుల పండుగలా ఉంటుంది. పుష్పరాజు శ్రీవల్లి డ్యాన్స్ ఒక మూమెంట్ ఉంటుంది కదా, అది హైలైట్ ఉంటుంది. వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటాయి. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సాంగ్స్ అయితే చాలా క్యూట్గా చాలా బ్రహ్మాండంగా, ఆ గుడి దగ్గర చూసేకి అనేది మనకు వచ్చిన ఆడియో వేరు, అక్కడ స్క్రీన్ మీద వాళ్ళిద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వేరు. షారీ కట్టుకొని ఉంటుంది, చాలా సాలిడ్ సినిమా, చూస్తుంటే చాలా గొప్ప థ్రిల్ ఇస్తుంది. అది కూడా చాలా పాజిటివ్నెస్ ఉంటుంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ కెరీర్, పుష్ప పార్ట్ 2 పుష్ప ఆఫ్టర్ అనే రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే ఆ రేంజ్లో ఇచ్చిండు అల్లు అర్జున్. షారీ గెటప్ కానీ, బిగినింగ్ కానీ, ఒక స్మగ్లర్గా కానీ, ఒక రాజకీయ పొలిటికల్ టర్నే తిప్పే స్థాయిలో కానీ, అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ, మాట తీరు కానీ చాలా డిఫరెంట్ ఒక రేంజ్లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ సినిమాకు నెక్స్ట్ రేంజ్లో నిలబెట్టింది. ఇంకా కథా పాయింట్కి వస్తే, సినిమా మనకు మొదటి భాగం ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ బిగినింగ్ అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత కొద్దిగా స్లో నెరేషన్, ఫస్ట్ హాఫ్ ఇంత లెంత్ అవసరం లేదే, కొంత ఒక కట్ స్ట్రిమ్ చేస్తే బాగుండును, కొన్ని కొన్ని షాట్లు అవసరం లేదు కదా అన్నట్టు అనిపించింది. కానీ ఇంటర్వెల్ మాత్రం ఫైట్ లేదు, ఎమోషనల్ లేదు. కానీ అక్కడ సుకుమార్ తీసుకున్న నిర్ణయం, తన టేకింగ్ కానీ, తన ఆలోచన కానీ, కథ నడిపిన విధానం, సినిమాను నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ అయితే అక్కడ ఇచ్చాడు. షెకావత్, బన్వర్ సింగ్ షెకావత్కు పుష్పరాజు సారీ చెప్తున్నాడా లేదా, సారీ చెప్తే ఏం జరుగుతుంది, సారీ చెప్పకపోతే ఏం జరగబోతుంది. అక్కడ సారీ చెప్పిన తర్వాత పుష్పరాజు ఎంత విధ్వంసం సృష్టించాడు, ఫైట్ లేదు, డైలాగ్ లేదు, ఏం లేదు. పుష్పరాజు మాత్రం మేనరిజం, ఆ వాటర్లో
ఒక రేంజ్ లో ఉంటది. అది కూడా ఒకటి సినిమాకు హైలైట్. సినిమాలో కొద్దిగా నెగిటివిటీ తీసుకుంటే లెంత్ ఎక్కువైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కొన్ని సీన్స్ గూస్ బంప్స్ మధ్యలో మధ్యలో తగ్గేదిలే అన్న గూస్ బంప్స్ వస్తున్నా గానీ ఇంత లెంత్ కొన్ని కొన్ని సీన్స్ అవసరం లేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఎక్కడ ఏమనిపించదు, కథ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ మనకు లింక్ అనేది పాయింట్ టూ సెకండ్ హాఫ్ లో పొలిటికల్ గా టర్న్ తీసుకున్నా గానీ అక్కడ మంగళం సీన్ క్యారెక్టర్ జస్ట్ కామెడీగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో మంగళం సీన్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఈసారి మంగళం సీన్ భార్య క్యారెక్టర్ అనసూయ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. కానీ మంగళం సీన్ పుష్ప పవర్ ఏంటో తెలుసు కాబట్టి జస్ట్ కామెడియన్ గానే ఉంటాడు. లాస్ట్ లో ఢిల్లీ వరకు వెళ్ళిన పుష్పరాజు తన భార్య ఫోటో అడిగితే ఇవ్వలేదని సీఎంనే మార్చే స్థాయిలో తన స్మగ్లింగ్ కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఏ రేంజ్లో ఉంది అనేది సీఎంనే మార్చే స్థాయిలో కొన్ని అయితే లాజిక్ లేకుండా అనిపిస్తుంది కొన్ని కొన్ని సీన్స్ అయితే. మొదటి భాగంలో బన్వర్ సింగ్ షేకావత్ ఎంత పవర్ఫుల్గా క్లైమాక్స్లో చూపెట్టి రెండో భాగం మొత్తం బన్వర్ సింగ్ షేకావత్ డి అనే స్థాయిలో ఉండబోతుంది స్టోరీ అంటే, కానీ అంత పవర్ఫుల్నెస్ అనిపించదు. పుష్ప లాంటి మాస్ బీవసమైన క్యారెక్టర్ ముందు బన్వర్ సింగ్ తన డైలాగ్ పర్ఫార్మెన్స్ ఉన్నా కానీ తన బాడీ ఆనదు, చాలా బాడీ సన్నగా ఉంటుంది కాబట్టి డి పుష్ప క్యారెక్టర్కు డి అంటే డి అనే స్థాయిలో కొన్ని కొన్ని సీన్స్లలో అనిపించదు. లాస్ట్లో క్లైమాక్స్లో కూడా బన్వర్ సింగ్ పక్కకు వెళ్ళిపోయి తర్వాత ద్రౌపది బాబు ఎంటర్ అవుతాడు. ఇంకా మనకి అక్కడ ఫైనల్ సీన్ అయితే పార్ట్ 3 కూడా ఉండబోతుంది. ద్రౌపది బాబు అసలైన పార్ట్ 3లో అసలైన యుద్ధం మొదలవబోతుంది అని ఇంకో క్యారెక్టర్తో ఎండ్ అవుతుంది. ఫైనల్గా సినిమా అయితే అల్లు అర్జున్ కోసం 2 సార్లు 3 సార్లు అయినా చూడొచ్చు. సినిమా కథా పాయింట్ మనం స్మగ్లింగ్ కానీ ఫస్ట్ హాఫ్ మనం పార్ట్ 1 చూసిన తర్వాత అవే మంగళ సింగ్ క్యారెక్టర్ అవే బన్వర్ సింగ్ షేకావత్ అలే పొలిటికల్ క్యారెక్టర్లు. ఈసారి ఢిల్లీ స్థాయిలో సీఎం స్థాయిలో పొలిటికల్ చేంజ్ కానీ పుష్ప డిసైడ్ అయితే తన భార్య కోసం ఎంత దూరమైనా ఏమైనా ఎక్కడ ఏదైనా చేయే సత్తా, తన ఫ్యామిలీ కోసం తన నా అనుకున్న వాళ్ళ కోసం తన ఇంటి పేరు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, తన 5 నిమిషాలకోసారి గూస్ బంప్స్ తగ్గేదిలే అనే షాట్లు మాత్రం ఫైట్లు మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఇంకా సుకుమార్ డైరెక్షన్ గురించి సాలిడ్గా ఉంది. తన మాస్ సినిమాలు తీస్తే సుకుమారు ఎంత పర్ఫెక్ట్గా తీయగలడు అనే కొన్ని కొన్ని షాట్లలో ఎమోషనల్గా ఫ్యామిలీ టచ్చింగ్గా అత్తుకునేలాగా ఫైట్ లేకున్నా కానీ ఇంటర్వెల్ షాట్ కానీ క్లైమాక్స్ కానీ సాలిడ్గా తీసిండు. రైటింగ్ పవర్ ఏంటో చూపెట్టిండు. కొన్ని క్యారెక్టర్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా నెక్స్ట్ రేంజ్లో నిలబెడుతుంది. లాస్ట్ ఫైట్ చూసిన తర్వాత రుద్ర తాండవం అమ్మవారి దగ్గర పూనకాలు ఆ రేంజ్ ఊపు ఉంటుంది. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. 3వ భాగం పుష్ప త్వరలోనే సుకుమార్ ఇంకెప్పుడు ప్లాన్ చేస్తాడో కానీ సినిమా మాత్రం పవర్ఫుల్ ఎండ్ అయితే వచ్చేసింది. సినిమా కూడా మనకు ఎండ్లో మాత్రం బంధాలు కలిసిపోయినాయి. పుష్పకు కొడుకో బిడ్డన ఉట్టబోతుండు. నెక్స్ట్ పార్ట్ 3లో చూడండి. సినిమా మాత్రం నాకైతే సాలిడ్ సూపర్గా నచ్చింది. మాస్ కమర్షియల్ బొమ్మ పుష్ప 2 అయితే బాక్సాఫీస్ దగ్గర తగ్గేదేలే అనే స్థాయిలో ఉండబోతుంది. సాలిడ్ బాక్సాఫీస్ మోత మోగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.